హలో ఎవ్రీవన్, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ లాగ్స్. మీరు చూస్తున్నది క్యారెట్ లాగ్ కనిపిస్తుంది కదా, ఇది మామిడికాయ తురిమిన పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రెండు కాంబినేషన్స్తో చేసుకోవచ్చు మనం. ఒకటి క్యారెట్తో మామిడికాయ క్యారెట్, ఇంకొకటి మామిడికాయ కొబ్బరితో చేసుకోవచ్చు. ఇక్కడ నేను సెకండ్ వెరైటీ చూపిస్తున్నాను. నాకు పచ్చి మామిడికాయ దొరికింది. ఇవి రైనీ సీజన్ వచ్చేసింది, అయినా సరే కొన్ని చోట్ల వస్తున్నాయి. ఇవి కనుక ఉంటే తప్పకుండా మీరు చేసుకునే ట్రై చేయండి. ఇలా నేను పచ్చి మామిడికాయని ముందే కడిగేసి ఇలా పీల్ చేసుకుంటున్నాను. మనకు మామిడికాయ లాస్ట్ మామిడికాయ వరకు తింటాం కదా, అలాగే నాకు ఇలా పచ్చి మామిడికాయ దొరకంగానే తెచ్చుకుని పచ్చడి చేశాను. దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒక్క మామిడికాయ తెచ్చుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది. పచ్చడి కదా, కొంచెం కారం ఉప్పు కారం ఎక్కువ పడుతుంది కాబట్టి మనకి చాలా రోజులు వస్తుంది. ఇది ఇలా నేను అంతా పీల్ చేసుకున్నాను మామిడికాయ. ఈ టెంకకి ఉన్నది కూడా మనం పప్పుకూరలో వేసుకోవచ్చు టెంకని. ఇలా అంతా తురిమి పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి, గ్రైండ్ చేసిన కొబ్బరి నాకు డీప్లో ఉంటుంది, అది వేసుకున్నాను. ఫ్రెష్ కొబ్బరి అయితే ఒక చిప్ప తీసుకుని వేసుకోవచ్చు ఒక కాయకి. అంటే మనకు పులుపుని బట్టి వేసుకోవాలి, కొబ్బరి కానీ క్యారెట్ తురుము కానీ. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను నేను, కారం. ఉప్పు కారం మనకి మామిడికాయ పులుపుని బట్టి పడతాయి. మనం ముందుగా 1 స్పూన్ వేసుకుని తర్వాత మనం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 స్పూన్ మెంతిపిండి కూడా వేశాను. మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని మనం మిక్సీలో పట్టి అడిపెట్టుకుంటూ ఉంటాం కదా, లేకపోతే మనం కొబ్బరితో పాటు అయినా సరే కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీలో వేసుకోవచ్చు. చేత్తో కలిపే అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా చేత్తో కలిపేసుకోవచ్చు, అంతా ఈవెన్గా కలుస్తుంది చేత్తో కలిపితే. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కొబ్బరి, అందుకోసం ఇలా గడ్డగా ఉంది. కొంతసేపట్లో అది కరిగిపోయినాక ఇలా కలిపేసుకున్నాను నేను. దాంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు లాస్ట్లో వేసాను, పచ్చడి తిరగమాదు కదా, కొంచెం పప్పులు ఎక్కువ పడతాయి, చిన్నులపై ఎక్కువ పడుతుంది. ఇలా మనం అన్ని దింసులన్నీ వేసేసుకుని కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాం. ఇక్కడే నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే మనకు నిల్వ ఉండాలి కదా, వెట్ ఉంటే మనకు పచ్చడి నిల్వ ఉండదు, ఆ తడి తగలకుండా ఉండటం కోసం నేను తిరగమాతలోనే వేసేసాను. ఇలా మొత్తం పసుపు మీద పోసుకున్నాను. మీకు ఇందాక నేను ఇంగవ యాడ్ చేయటం మర్చిపోయాను, మీకు గనక ఇష్టం ఉంటే ఇంగవ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా ఉప్పు కారం చూసుకుని తిరగమాత పోసుకొని కలిపేసుకుంటే మన మామిడికాయ తురిమిన పచ్చడి రెడీ అయిపోతుంది. కొబ్బరి బదులు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ పులుపును కంట్రోల్ చేసుకోవడానికి మాత్రమే కొబ్బరి కానీ క్యారెట్ కానీ యాడ్ చేస్తాం. లేదు మనకి కాయ పులుపు లేదనుకుంటే డైరెక్ట్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను తిరగమాతతో గార్నిష్ చేసుకున్నాను. వేడన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి దోశల్లోకి వాటిల్లో కూడా పులుపుల్లగా చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.